కడప జిల్లా పరుమామిళ్ల ప్రాంతంలోని చెన్నవరం దగ్గర ఉన్న సగలేరు నదిలో నుంచి ట్రాక్టర్లతో భారీగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా దీనిపై రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. సాగిలేరు నదిలో నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తీసుకుని పోరుమామిళ్ల ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తున్న యాజమాన్యానికి ట్రిప్పు 3 రూపాయలతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా ఇసుక రవాణా చేస్తూ పోరుమామిళ్ల పట్టణంలోని ప్రధాన రహదారిపైన వెళుతుంటే రెవెన్యూ శాఖ అధికారులకు పోలీసు అధికారులకు కనిపించకపోవడం విశేషం. అదేవిధంగా లాక్డౌన్ ను ఆసరాగా తీసుకుని ఇసుక అక్రమదారులు వారి ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో పోరుమామిళ్ల పట్టణంలో ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.